క్రీస్తు శకం 1325 నుండి 1351 వరకు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించెను. ఇతని అసలు పేరు జునాఖాన్. మహమ్మద్ బిన్ తుగ్లక్ టర్కీ, పెర్షియన్, సంస్కృతం, అరబిక్ భాషలలో మంచి ప్రావీణ్యం కలవాడు. ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రములో కూడా సిద్ధహస్తుడు. తుగ్లక్ సమకాలీన ప్రపంచపు అంశాలపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండేవాడు. తుగ్లక్ తన సైన్యంలో మంగోలు సైనిక విధానం వలె దశాంశ పద్ధతిని ప్రవేశపెట్టినాడు. ఇతడు జాతి విచక్షణ చూపకుండా ప్రతిభ ఆధారముగా ఉన్నత ఉద్యోగాలు ఇచ్చేవాడు. హిమాలయ పర్వతాలలో నివసించే కారాకూల్స్ అనే తెగ తరచుగా ఢిల్లీపై దాడి చేసి నష్టం కలిగించేది. అందువలనే 1927లో తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చినాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1929లో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టినాడు. ఇతని కాలంలో ప్రపంచంలో వెండి కొరత ఏర్పడినది. అప్పటికే ప్రపంచ రాజ్యాలు తమ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరుచుకోవటానికి టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టినవి. దీనిని అనుసరిస్తూ తుగ్లక్ వెండి నాణాలకు బదులుగా రాగి నాణాలను ప్రవేశపెట్టినాడు. కానీ ఈ నాణాల ముద్రణ విషయంలో పటిష్టమైన ఉత్తర్వులు జారీ చేయలేదు. కావున ఈ విధానం విజయవంతం కాలేదు. మహమ్మద్ బిన్ తుగ్లక్ 1351లో సింధు ప్రాంతంలో తాగీలు అను తిరుగుబాటుదారులను అణుచుటకు వెళుతూ మార్గ మధ్యంలో తట్టా అనుచోట మరణించినాడు.